हैदराबाद सफद प्याला रोग बाधपड़ा दैवक शक्त चेत पीड़ा कुट आर्थिक समस्थल चेत अला अच्छे रही देश आज्ञ ने बटी हैदराबाद आईडीपीएल कॉलनी इंडियन ऑयल पेट्रोल बंक वेक एसके गार्डन नंदु प्रति मंगलवार सायं गंटल ना रात्रि तुम गंटल मुफ निम वरक हैदराबाद स्वच्छता रही परशुद्धात्म प्रत्यक्ष पंदट नेकल तो यपड़न तन अस्तमु तलन उड़क प्रार्थना चेदर तपक रही विस्तार दीवन पी हैदराबाद स्वच्छता मौनिका अंडी नेनु काजा नुंची वच्चानु मादि गुंटूर जिल्ला मंगलगिरि मंडलं नाकु आरो नेल स्कानिंग तीस्ते ना कडुपुलो बिड्ड तलकी नीरुंदनि चेप्पारु नेनु एंतो बाधपड्डानु तर्वात 7 नेलल ना स्कानिंग तीस्तानु अन्नारु अप्पुडु मंचिगा वच्चिंदि नेनु इक्कड साक्ष्यं चेप्पुकुंटानु मोक्कुकुन्नानु देवुडु नाकु एंतो मेलु चेशाडनि ई साक्ष्यं नेनु इक्कड चेप्पुकुंटुन्नानु अड्डार सन्निधिकि वच्चाक अय्यगारु प्रार्थन चेयगा नीकु देवुडु मेलु चेशाडु ఇప్పుడు రిపోర్ట్లు ఏమను వచ్చిందమ్మా మంచిగా వచ్చిందని చెప్పారు హైదరాబాద్ హాస్పిటల్ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత పాప బ్రతుకుతో తీసుకువెళ్ళిపోమన్నారంటండి ఆ సమయంలో హాస్పిటల్ నుండి లూది అమ్మగారికి ఫోన్ చేసి ప్రయర్ చేయించుకున్నారంట అమ్మగారు ప్రార్థించిన తర్వాత మర్లా ఈ పాపకి టెస్టులు చేశారంటండి అప్పుడు ఈమె మొక్కుబడి చేసుకుందంట ప్రభు అడ్డర్ స్వస్థలకు మేము ఎప్పుడూ వెళ్ళలేదు మా పిన్నిగారు చెప్పారు నా కుమార్తె గనుక బ్రతికితే ఆయొక్క రిపోర్ట్లన్నీ కూడా నార్మల్ వస్తే నేను అడ్డర్ స్వస్థలకు వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభు అని చెప్పి ప్రార్థించుకున్నారు డాక్టర్లు చనిపోతుంది అన్నారు అమ్మగారు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఈ బిడ్డని సజీవ సంఖ్యలో దేవుడు నిలబెట్టారు గట్టిగా చెప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరచండి ఈయన పేరు వీర వెంకటేశ్వరరావు పెడసనగంటి పాలెం నుండి వచ్చారు వీరు ఏం చేస్తారంటే చేలల్లో మందులు స్ప్రే చేస్తాడు అయితే ఆ ట్యాంక్ లో మందు లీక్ అయ్యి ఒళ్ళంతా తడిసిపోయింది వెనక నుండి తడిసిపోయిన తర్వాత సాయంత్రానికి ఆ మందు ఆ చాలల్లో కొట్టే పురుగు మందులు ఈ బిడ్డ శరీరానికి పట్టేసి ఆ బీర్జాలు సహితం ఉబ్బిపోయి ఆ స్కిన్ కూడా ఊడిపోయి చాలా భయంకరంగా పుండ్లు పడిపోయిందట అయితే ఆ పరిస్థితుల్లో ఈ మనిషి ఎన్ని హాస్పిటల్లు తిరిగినా నయం కాని పరిస్థితుల్లో ఉన్నారట అప్పుడు ఈ బిడ్డ అనుకున్నాడంట ప్రభువా నేను గడిచిన దినాలలో అడ్డాడ స్వస్థతలకు వెళ్ళాను ఇప్పుడు కూడా ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించి స్వస్థపరిచినైనా నేను వెళ్ళి అడ్డాడలో సన్నిధిలో దేవాని సన్నిధిని సాక్ష్యమిచ్చుకుంటాను అని బిడ్డ తీర్మానం చేసుకున్నాడంట అనుకొని దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవడం ప్రభువుని ప్రార్థన చేసుకోవడం జరిగిందో దేవుడు ఆశ్చర్యకరంగా తగ్గించాడంట చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం హల్లెలూయా హల్లెలూయా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మనం చదువుకుందాం మీలో ఒకనికి మరియొకని మీద వ్యాజ్యమాడినప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు జాగ్రత్తగా వినండి ఈ లోకపు జీవనోపాధి గలవారైనటువంటి వారే గాని ఈ లోక సంబంధమైనటువంటి ఆధిపత్యాన్ని ఎదురు చూసే వారే గాని ఈ లోక సంబంధమైనటువంటి గొప్పతనాన్ని కోరుకునే వారే గాని వారేమి చేస్తూ ఉన్నారు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారంటే వారు మరి వ్యాజ్యం ఆడుతూ ఉన్నారంటే పోట్లాటలు ఆడుతున్నారు అని దాని అర్థం పోట్లాటలు ఆడేటప్పుడు మనిషి తన యొక్క అదుపుని కోల్పోతూ ఉంటాడు నోటిని అదుపులో పెట్టుకోడు తన శరీరాన్ని అదుపులో పెట్టుకోరు అలాగే ఆవేశానికి లోనవుతూ ఉంటారు ఆ సమయంలో మరి ఆవేశపూరితమైన సమయంలో ఏ నోటికి ఏ మాట వస్తుందో తెలియకుండా తొందరపడి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మనం పొరపాటును కూడా తొందరపడి మాట్లాడి అంటే మన నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడి దేవుని అంటే జగడములాడి దేవుని అవమానపరచకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే అది కూడా ఎవరి ఎదుట వీరు ఆ రకంగా గొడవలు పడుతున్నారు అని చెప్పాడంటే అన్యజనుల ఎదుట అన్యజనాంగం చూశారనుకోండి వారేమంటారు చెప్పండిప్పుడు అయ్యో వీళ్ళు ప్రార్థన 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 అంటూ ఉంటారు దేవుని స్తుతిస్తున్నాం అంటూ ఉంటారు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటానంటారు వారిలో ఎక్కడ ఉందండి మార్పు వారేం మారారండి అదేనా వాళ్ళ దేవుడు వాళ్ళకి చెప్పింది అదేనా వాళ్ళకి చెప్పింది అని వారు మనలను బట్టి దేవుణ్ణి చులకనగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి దయచేసి గమనించండి అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మలను బట్టియే కదా నా నామము అన్యజనుల ఎదుట అవమానపరచబడుతూ ఉంది అని అంటే మన నోటిని మన ఒంటిని మన మనస్సుని మనం ఎప్పటికప్పుడే ఆధీనములోను స్వాధీనములోను ఉంచుకొనవలసిన వారిగా ఉన్నాం ఏమిటో ప్రేమ అన్న పిల్లలారా దేవుని బిడ్డలారా కొంతమంది అంటారు నాకు కోపం వచ్చిందంటే నేను తల్లి చూడను పిల్ల చూడను అంటారు కొంతమంది అంటారు నేను తన మన అనేది ఉండదండి ఇక నాకు కోపం వచ్చిందంటే అని అంటారు ఎందుకు నీకు కోపం బైబిల్ బోధిస్తూ ఉన్న మాట ఏమిటో తెలుసా నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చలేదట నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చినప్పుడు నీ కోపము వలన నీకేమి ప్రయోజనమో నీ కోపమే కదా నీ శత్రువు ఆ శత్రువు ఎలాగూ తయారవుతాడు అనంటే ఒకటి నీవు అన్యజనుల ఎదుట కోపోద్రికుడవై కోపోద్రికురాలవై నీవు జగడమాడినప్పుడు నీకున్నటువంటి మనస్సాక్షి దెబ్బతింటుంది మొదట అయ్యో నేను ఎలాగ మాట్లాడానే నేను ఎలాగ ప్రవర్తించానే అని అక్కడ మాట్లాడినప్పుడు గొప్పగా అనిపించవచ్చు కానీ తిరిగి మరలా నీవు దైవికంగా ఆలోచించినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను బాధ పెడుతూ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి వేరెవ్వరూ నిన్ను అవమానపరచకుండానే ఎవరు నిన్ను గాయపరచకుండానే నీ నామము బాధకు నీ మనస్సు బాధకు గురవుతూ ఉంటుంది ఎందుకో తెలుసా సమాజం నిన్ను పొల్లతో పొడుస్తూ ఉంటుంది ముళ్ళుతో పొడుస్తూ ఉంటుంది అది నిన్ను గాయము రేపుతూనే ఉంటుంది చేశారు కదండి ప్రార్థన మారేమని చెప్పుకున్నారు కదండి వీళ్ళ ముఖం ఏంటి మారేది దేవుడు 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 అంటారు ఏంటి వాళ్ళ దేవుడు చేసింది ఇదేనా వాళ్ళ భక్తి ఇదేనా వాళ్ళ జీవితం ఇదేనేటండి వాడు ఇది అని అంటారు ప్రియమైన పిల్లలారా మనం ఒకప్పుడు లోకం ముందు బ్రతికిన వాళ్ళం నేను ఒక దగ్గర విన్నానని మాట ఏమిటనంటే ఒక అన్యురాలు అన్యులు నుండి ఒక దేవుని బిడ్డ అనుకుని ఆవిడట మరి అది వాస్తవమో నాకు తెలియదు కానీ వాస్తవమో అబద్ధమో కల్పితమో నేను ఎరుగను కానీ నేను విన్న మాట మీతో చెప్తూ ఉన్నాను ఏమిటనంటే ఒక స్త్రీ పంపు దగ్గర నీళ్లు పడుతూ ఉన్నదట పంపు దగ్గర నీళ్లు పడుతున్నటువంటి సమయంలో జరిగింది ఏంటో తెలుసా ఈ నీళ్లు పడుతూ ఉండగా అన్యురాలు కూడా వచ్చిందట ఆమె పంపు పోతదేమోనని నేను పట్టాలంటే నేను పట్టాలని ఇద్దరు బిందెలు దోసుకుంటూ ఉన్నారట ఈలోపు ఒక దైవజనుడు అటు వెళుతూ ఉన్నాడట వెళుతూ ఉంటే ఆ దైవజనుడిని చూసినటువంటి ఈ ప్రార్థనకు వెళ్ళే స్త్రీ ఏం చేస్తుందనంటే అప్పటి వరకు వీడు బూతులు తిట్టుకుంటూ ఉన్నారంట పంపు దగ్గర ఆవిడ తిడుతుంది ఈమె తిడుతుంది ఇద్దరు తిట్టుకుంటున్నారు అంటే కారణం ఏంటంటే ఇలా పంపు కోసం నీళ్ళ దగ్గర పోట్లాడుకుంటూ ఉంటే పంపు దగ్గర నీళ్ళ కోసం పోట్లాడుకుంటున్నటువంటి వీళ్ళు పాస్టర్ గారిని ఎప్పుడైతే చూసిందో ఈ ప్రార్థనకు వెళ్ళి ఆవిడ అంటుందట అమ్మో అయ్యా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం అని అంటూ ఉందట అంటూ ఉంటే ఈ అన్యురాలకి ఆ మాటకు అర్థం తెలియక ఈ మీద నన్ను కొత్త బూతు తిడుతుంది అన్నట్టు ఈమె నన్ను క్రొత్తగా తిడుతోంది ఈ బూతులు అన్నట్టుగా ఆవిడ ఊహించుకుని ఆవిడ అంటుందంట నాకు స్తోత్రం ఏంటే నీకే స్తోత్రం నీ బాబుకు స్తోత్రం మీ అమ్మకు స్తోత్రం నీ మొగుడుకు స్తోత్రం నీ పిల్లలకు స్తోత్రం నాకే నాకు స్తోత్రం అంటామేంటే అని అంటుందంట అమ్మ స్తోత్రం 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 అంటుందంట పెద్దాక అంటూ ఉండేసరికి ఈ పాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి పరిస్థితిని అర్థం చేసుకొని కాముగా ముందుకు సాగేసరికి ఆవిడ అంటుందంట అన్యురాలు అయ్యా ఇది ప్రార్థన కోసద్దుగా ఇప్పటి వరకునేమో నీ కుటుంబం నాశనం అవ్వని తిట్టింది
నీ కుటుంబం నీ ఇళ్ల మీద జిల్లేళ్లు మలవాని తిట్టింది, నీ కుటుంబం సర్వనాశనం అవ్వాలని తిట్టింది, నువ్వు అట్లాంటి దానివి ఇట్లాంటి దానివని నన్ను అడ్డగోలుగా తిట్టింది అయ్యా. కానీ ఇప్పుడు మీరు వచ్చేసరికి ఇంకా కొత్త కొత్త బూతులు తెరుతుందయ్యా. ఇది నువ్వు స్తోత్రం అంటుందయ్యా. నాకు స్తోత్రం ఏంటయ్యా చెప్పు, దానికే స్తోత్రం అయ్యా అంటుందంట పాస్టర్ గారితో. అంటే ఏమిటి, అన్నిరాళ్ళకి స్తోత్రం అనే పదానికి అర్థం తెలియదు, ఈమెకు తెలుసు, కానీ ఇవిడేం చేస్తుందంట నటిస్తోంది, పాస్టర్ గారిని చూసి నటిస్తోంది. పాస్టర్ గారు ఏం చేయగలరు, ఆమెను ఏమి చేయగలరా, ఏమీ చేయలేరు. కానీ పాస్టర్ గారిని చూసి కాదు మనం భయపడవలసింది, మనం ప్రవర్తించవలసింది. మనం దేవుణ్ణి చూడాలి ఎప్పుడు, ఏ క్షణంలోనైనా సరే. ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనే మనసు, ఆ భయము నీకుంటే ఏ క్షణంలోనైనా నువ్వు పవిత్రంగానే ఉంటావు. నటించవు, నటించవలసిన కర్మ మనకు ఉండదు. మనం నటన కొరకు పుట్టిన వాళ్ళం కాదు, జీవించడానికి పుట్టిన వారం. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, ఇక్కడ మీలో యుద్ధములు కలహములు కలుగుతున్నాయి అన్నాడు యాకోబు తన అనుభవాలలో. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, మనం ఇతరుల ముందు, అన్యుల ముందు పోట్లాడుకుంటూ ఉంటే, అన్య జనాంగం ముందు పోట్లాడుకోవడమే కాకుండా, అయ్యా నీవు మాకు తీర్పు తీర్చు, న్యాయం నువ్వు చెప్పు అని ఒక అన్యుడిని అడిగామంటే దేవునికి అంతకన్నా బాధ, ప్రేమైన పిల్లడారా ఎంత బాధ అంటే చెప్పలేమన్నమాట, వర్ణించలేం. ఎందుకని, సంఘం అంటే ఏమిటో తెలుసా, పరలోక రాజ్యమునకు ప్రతిబింబమే ఈ భూమి మీద ఉన్న సంఘం. పరలోక రాజ్యమునకు ప్రతిబింబం అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మనం వెళ్ళి ఒక అద్దం దగ్గర నిలబడతాం, నిలబడినప్పుడు ఆ అద్దంలో మనం కనిపిస్తాం. కానీ మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి, అద్దంలో కనిపించేది మనమే కానీ మన శరీరం, మన అవయవాలు లేదా మన వస్త్రాలు అన్నీ కనిపిస్తాయి, కానీ అదేమిటనంటే ప్రతిబింబం. కానీ అక్కడ మనిషిని పట్టుకొని గొంతు విసిగితే చావడు, కానీ రియల్గా ఇక్కడ పట్టుకుంటే చచ్చిపోతాం. అక్కడ మనిషికి షేక్ హ్యాండ్ ఇస్తాకి కుదరదు, కానీ ఇక్కడైతే ఇవ్వగలుగుతాం ఒరిజినల్గా. అంటే అద్దంలో కనిపించేది ప్రతిబింబం. అలాగుననే పరలోక రాజ్యమునకు భూమి మీద ఉన్న సంఘమే ప్రతిబింబం. పరలోక రాజ్యంలోనట మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామట. ఇంత దేవదూతలకు తీర్పు తీర్చే మనం ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి నన్ను న్యాయం చెయ్యి అని అడిగామంటే అది ఎంత అవమానం అండి దేవునికి. అంటే మన ప్రవర్తన సరిలేక, మన బుద్ధులు సరిలేక, మన నడవడిక సరిలేక, మనకు సరైనటువంటి మారు మనసు అనుభవం లేక, ఈరోజున ఇతరుల దగ్గరకు వెళ్ళి నాకు న్యాయం చేయండి అనే పరిస్థితికి దిగజారడం దేవుని చిత్తం కాదండి. అందుకనే దేవుని సన్నిధికి వచ్చిన వారంతా మొదట మారు మనసు పొందాలి, దేవుని యొక్క నామమును మహిమపరచడానికి మీ మనసులో పూనుకోవాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నేను చాలామందిని చూస్తూ ఉన్నాను, మారు మనసు ఉండటంలా ప్రార్థనకు చాలామంది దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ వస్తున్నారు, హైదరాబాద్లో వస్తూ ఉన్నారు, గుంటూరులో వస్తూ ఉన్నారు, చాలా సంఘాల దగ్గర మనం చూస్తూ ఉన్నాం. అపవిత్రమైన మనస్సు మనస్సాక్షి ప్రార్థనలకు వస్తూ ఉన్నారు, కొంతమంది మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు ప్రార్థనలకు వెళుతూనే ఉన్నారు, కొంతమంది సిగరెట్లు, బీడీలు, చుట్టలు, కైనీలు, పాన్పరాగులు, కిళ్ళీలు నవ్వుతూ ఉన్నారు. ప్రియమైన పిల్లలారా, ఇది దేవుని చిత్తమా? అన్యుడిని నువ్వు దేవుని దగ్గర నడిపించగలుగుతావా ఈ ప్రవర్తనతో? ఎదుటివారిని ద్వేషించడం, ఎదుటివారిని దూషించడం, ఎదుటివారి మీద అసూయను వెళ్ళగక్కటం, వాస్తవాన్ని తప్పైతే ఖండించవచ్చు కానీ అబద్ధంగా ఎవరి మీద మనం నేరములు మోపకూడదు, అన్యాయంగా నేరాలు మోపకూడదు. ఇది దేవుని పిల్లలకు తగదు. అబద్ధికులైనను పరిశుద్ధ గ్రంథంలో బోధిస్తున్న మాట ఏమిటో తెలుసా? 9వ వచనం చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి జాగ్రత్త. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చేరరు. ఈ లోకమందు మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి, నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి, లేదా ఒక కారులో తిరగడానికి, గొప్పగా బ్రతకడానికి ఎన్నో వంకరదారులు, తప్పుడు మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు ప్రజలు. సాధారణమైన విశ్వాసులను, అలాంటి వారిని చూస్తూ ఉన్నాం. దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకునేటువంటి సేవకులను చూస్తూ ఉన్నాం. కొంతమందిని చూస్తే అసలు కన్నీరు కారుతోంది, చాలా బాధ అనిపిస్తోంది.
అసలు నిస్సిగ్గుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రియులారా. దయచేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం దేవుని గణపరచవలసిన వారమే తప్ప దేవుని అవమానపరుచుట మనకెంత మాత్రమూ కూడా శ్రేయస్కరము కాదు. గహజీవలే డబ్బుల కొరకు, వస్తువుల కొరకు అపవిత్రంగా ప్రవర్తించొద్దు. దేవు సంపాదించుకున్నాడు ఏంటి తెచ్చుకొని, మరణకరమైన అసహ్యకరమైన ప్రమాదకరమైన ప్రియమైన పిల్లలారా వేదనాభరితమైనటువంటి రోగాన్ని సంపాదించుకున్నాడు, ఏమి ప్రయోజనం? ప్రతి మనిషి దైవత్వాన్ని పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ బోధిస్తున్న మాట ఏమిటనంటే మోసపోవద్దు. మీరు అనుకుంటారు నేను ఎదుటివాడని మోసం చేస్తున్నానులే అని మనం అనుకుంటారు, మనుషులు అనుకుంటారు, కానీ మనం మోసపోతున్నామనే సంగతి చాలామంది గ్రహించటం లేదు. అందుకని అంటున్నాడు కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడా, నీవు ఏమి విత్తుదువో ఆ పంటని వస్తావు. నాలుగు రోజులు జీవించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, మరి యుగ యుగాలు జీవించడానికి, తరతరాలు జీవించడానికి, కలకాలం పచ్చగా బ్రతకాలనే ఆశ ఉంటే నీవు పరలోకంలో మాత్రమే అలా శాశ్వత కాలం జీవించగలవు. ఇది కొంతకాలమే, ఇది ఒక వెయిటింగ్ ప్లేస్. నీవు అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ఒక విలువైనటువంటి స్టేషన్లోకి వచ్చావు. నరక మార్గానికి వెళ్ళే బస్సులు ఉన్నాయి, పరలోక మార్గానికి వెళ్ళే బస్సులు ఉన్నాయి. ఈలోగా పరలోకపు బస్సు నరకం బస్సు వచ్చేలోపు ఈ లోక సంబంధమైనటువంటి మంచి మార్గములలో కొన్ని ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఉన్నాయి, అలాగే సుఖభోగములు ఎందు ఆనందించే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. శరీర కోరికలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము అనే వాటిని అనుభవించడానికి ఒక ప్లేస్ ఉంది. అలాగే దేవుని వాక్యమును విని ఈ లోక సంబంధంగా మరి పవిత్రమైన బ్రతుకు బ్రతికి చివరికి ఇక్కడ సమయం ముగిసిన తర్వాత నీవు వెళ్ళడానికి రెండు వాహనాలు రాబోతూ ఉన్నాయి. మహిమ మేఘం అనేటువంటి వాహనం మీద దేవుడు అయినటువంటి యేసుప్రభు వారు రాబోతూ ఉన్నారు. అప్పుడు నీవు పరలోక రాజ్య ప్రతిబింబంగా ఈ లోకంలో జీవించినట్లయితే నీవు నిశ్చయముగా పరలోకపు వాహనాన్ని వెతుతావు, లేదనుకుంటే నరకపు మార్గం వైపు వెళ్ళిపోతావు. ఈ లోకమందు గుర్తుపెట్టుకో, నీ కష్టాలు రావచ్చును, ఇబ్బందులు రావచ్చును, బాధలు రావచ్చును, ఇవన్నీ దేవుడు తీసివేస్తాడు. గుర్తుపెట్టుకో, మీ తల్లి తండ్రి ఒకవేళ మీకు సహాయం చేయలేకపోయినా, మీ వారనుకున్న వాళ్ళెవరు మీకు ఆధారంగా లేకపోయినా, దేవుడు ఉన్నాడు, నాకు న్యాయం చేస్తాడని నమ్ము. అంతే తప్ప అన్యాయంగా ప్రవర్తించవద్దు, అన్యాయస్తులాగా జీవించొద్దు, దేవునికి అవమానం తీసుకొని రావద్దు, నీవు నిన్ను నీవే మోసం చేసుకోవద్దు. అందుకని అంటున్నాడు, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో కేవలం ప్రేమైన పిల్లలారా మన ఆయుష్కాలం కొంతవరకే ఆనందంగా గడిపేది, కానీ జీవితంలో దొంగతనం చేసేవారు, దోచుకునేవారు అలాగుదనే పురుష సంయోగులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక దేశాలు ఆడమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు, మగబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు అని చట్టములు కూడా చేస్తూ ఉన్నాయి. కారణమేమిటి? లోకమందు పాపం పెరిగిపోతుంది. ఇవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అనంటే, మరి దేవుని పిల్లలము, దేవుని దేశాలు అనుకున్నటువంటి మరి ఫారిన్ కంట్రీస్లో మగాడు పెళ్లి చేసుకొని వారు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది భార్యలు ఉన్నప్పటికీ కూడా భార్యలను విడిచిపెట్టి పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది భర్తలు ఉన్నప్పటికీ కూడా ఆ పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇవి శాపాలు ప్రియులారా. ఇప్పుడు మనం ఇట్లాంటి శాపగ్రస్తమైన వాళ్ళకి ఈ లోకమందు దేవుణ్ణి చూయించవలసినటువంటి గొప్ప వ్యక్తులం మనం, దేవుని చేత ఏర్పరచబడిన వారం. మనం ఈ లోకానికి తీర్పు తీర్చాలి, పరలోకమందు దేవదత్తులకు తీర్పు తీర్చాలి. ఇంత ఘనమైన స్థాయిని దేవుడు మనకు అనుగ్రహిస్తే మనమేమో చిల్లర పనులు చేసి
చిల్లర కార్యక్రమాలు చేసి ఈ లోకమందు దేవునికి అవమానం తీసుకొని వచ్చి మనల్ని మనం మోసం చేసుకొని ఎంతో ఉన్నతమైన స్థాయిలో బ్రతకవలసిన మనమే సర్వనాశనం అయిపోతే ఇది దేవునికి ఎంత బాధ. నిన్ను నిన్ను నన్ను నిర్మించింది ఆయన అందుకేనా? నిన్ను నన్ను ఏర్పరచుకున్నది అందుకేనా? నిన్ను నన్ను పిలుచుకున్నది అందుకేనా? మన జీవితం ఇంతేనా? దేవుణ్ణి గణపరచడం అంటే, దేవుణ్ణి ఆరాధించడం అంటే కేవలం ప్రార్థనకు వెళ్ళి నాలుగు మాటలు విని నాలుగు రూపాయలు చందాలు ఇచ్చి తిరిగి ఎండ్లకు చేరటమేనా అనుకుంటున్నారా? కాదు. భక్తి జీవితాన్ని నీతియుక్తంగా నడు కొనసాగించడమే నిజమైనటువంటి దేవుని పిల్లల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము, వారికి అనుగ్రహింపబడినటువంటి ఆజ్ఞ. అందుకనే జీవితంలో గుర్తుపెట్టుకోండి, దేవుని అందరి విశ్వాస నిరీక్షణలు కలిగి ఉండండి. మీరు అన్యులతో జగడమాడినా, సంఘంలో ఎవరితోనైనా తేడాలు వచ్చినా, లేదా దేవుని పిల్లలతో ఏమైనా వచ్చినా, మీరేం చేయాలి అనంటే మొదటగా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా తన కార్యములు మన పట్ల చేయటం సిద్ధంగా ఉన్నాడు. అందుకనే అపవాదికి చోటు ఇయ్యకుడి అని అన్నాడు దేవుడు. అపవాదికి చోటు ఎందుకు ఇవ్వాలి మనం? వాడు కొద్దిగా చోటు ఇస్తే ఏం చేస్తాడంటే ఇంకొద్దిగా జరగంటాడు, ఇంకొద్దిగా జరిగిన తర్వాత ఇంకొద్దిగా జరగంటాడు, ఇంకొద్దిగా జరిగిన తర్వాత కాస్త జరగరా అంటాడు, కొద్దిగా జరగండి అంటాడు, ఇంకొద్దిగా జరిగిన తర్వాత నడుము నొప్పి కొద్ది కొద్దిగా వెనక్కి వాళ్తాడు, ఇంకొద్దిగా జరిగిన తర్వాత కాస్త కాళ్ళు చాపుకుని పడుకుంటాడు అంటాడు. నీకంటూ దేవునికంటూ చోటు లేకుండా నీలో పరిపూర్ణంగా వాడే ఉంటాడు. వాడు ఉన్నాడా జీవితాలు పాడైపోతాయి. జాగ్రత్త. అందుకనే మనం ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు. నీతి నిజాయితీలతో కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీతి యథార్థతలు కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం నమ్ముకున్న దేవుడు, ప్రియమైన పిల్లలారా, ఏదో కేవలము ఒక మొక్కో, ఒక చెట్టో, ఒక కొండో, ఒక రాయో, ఒక రప్పో, ఒక పశువో, ఓ పక్షో, ఒక పామో, ఒక ఇదో లోక సంబంధమైనది ఏది కాదు. ఆయన ఆత్మ సంబంధమైన దేవుడు. ఆయన ఆకాశ మహాకాశముల పైన, పరలోకపు సింహాసనము పైన, మరి ఆయన పరలోకమందు సింహాసనము పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనం నమ్ముకుని ఉన్నాం. భూమిని గురించి, ఆకాశ నక్షత్రములను గూర్చి, సముద్రములను గూర్చి, పర్వతములను గూర్చి, అన్నింటినీ కూడా స్పష్టంగా మానవాళికి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేసిన నిజమైన దేవుడిని తెలుసుకున్నాం మనం. భారతదేశంలో ఉండి, అన్య రాజ్యంలో మనం ఉండి, అన్యుల ఆచారాల మధ్య మనం జీవిస్తూ ఈరోజు నిజమైనటువంటి దేవుడిని తెలుసుకుంటాం. దేవుడు మనకిచ్చిన అదృష్టం. అయితే ఈ నిజమైన దేవుడిని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అనుసరించడం కూడా అంతే ముఖ్యం. ఎంతమంది అనుసరిస్తారు చెప్పండి? వెరీ గుడ్. హల్లెలూయా. నేటి భారతదేశ క్రైస్తవ విశ్వాస చరిత్రలో దేవుని ప్రజలందరి క్షేమము కొరకై అనేక నెలలు ఉపవాసముతో గోనిపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి ప్రార్థనలో దేవునితో పెనుగులాడి మేకులతో సిలువ వేయబడి సిలువ శ్రమను తన శరీరమందు రుచి చూచిన పవిత్రమైన దైవజనుడు క్రీస్తు రాయవారి గారు ప్రతి శుక్రవారం ప్రజల క్షేమము కొరకు స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు. స్థలం కృష్ణా జిల్లా గుడివాడ ప్రక్కనే గల అట్టాడ స్వస్థత శాలనందు ప్రత్యేక ప్రార్థనలు జరుగుచున్నవి. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2:30 వరకు. రండి, ఈ ప్రార్థనలో పాల్గొని శక్తివంతమైన ఆశీర్వాదములు పొందండి. సిల్వ మిషన్ వారు నిర్వహిస్తున్న హైదరాబాద్ స్వస్థత శాల, హైదరాబాద్ స్వస్థత శాల ప్రవక్త క్రీస్తు రాయబారి గారు అనేక నెలలు నీరు మజ్జిగ మాత్రమే త్రాగుతూ ఉపవాసంతో గోనె పట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లిన దైవజనులు ప్రవక్త క్రీస్తు రాయబారి గారికి దేవుడిచ్చిన దర్శనము చొప్పున 2003 జనవరి 17వ తేదీన సిలువ శ్రమను రుచి చూచిన దైవజనులు ప్రవక్త క్రీస్తు రాయబారి గారు హైదరాబాద్లోని ఎస్కే గార్డెన్స్ నందు ప్రతి మంగళవారం సాయంత్రం 6:00 నుండి 9:00 వరకు నిర్వహిస్తున్న హైదరాబాద్ స్వస్థత శాలకు రండి. మీ దారిద్ర్యము నుండి విడుదల పొందే సమయం, మీ దుఃఖ దినములు కొట్టివేయబడే సమయం, మీ ప్రతి విధమైన సమస్య నుండి విడుదల పొందే సమయం ఇది యేసు నామములో. ప్రవక్త క్రీస్తు రాయబారి గారు మేకులతో గాయపడిన తన హస్తములు మీ తలలపై ఉంచి మీ కొరకు ప్రార్థించెదరు. నూతన మేలులు, నూతన అభిషేకం, నూతన మహిమను పొందుకునే సమయం ఇది. స్థలం
ఐడిపిఎల్ కాలనీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ఎస్కే గార్డెన్స్ నందు బాలానగర్ జీడిమెట్ల రోడ్ రండి మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశిద్దాం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వీక్షిస్తున్న మీకు శుభములు ఆశీర్వాదములు దేవుడు సమృద్ధిగా ప్రసాదించును గాక మీరు బిడ్డలు లేరని బాధపడుతూ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని మనసులో ఆవేదన చెందుతూ ఉన్నా పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయని హృదయంలో కలవరానికి గురవుతూ ఉన్నా మీకు శుభవార్త వినండి కృష్ణా జిల్లా గుడివాడ ప్రక్కనే ఉన్న ఈ అడ్డాడ స్వస్థశాల స్థలమందు అత్యంత ఎత్తైన శిలువ నిర్మాణం చేయడం జరిగింది ఈ ఎత్తైన శిలువ క్రింద ప్రేయర్ టవర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రార్థనా గోపురం అయితే ఈ శిలువకు ఎదురుగా ఒక కోనేరు నిర్మాణం చేయడం జరిగింది ఈ కోనేరులో ప్రతి నెల రెండవ ఆదివారం నాడు ఓ ప్రక్క నుండి అత్యంత వేగంగా వాటర్ వస్తూ ఉంటే మరో ప్రక్క నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ప్రతి నెల రెండవ ఆదివారం నాడు జరిగే ఈ కోనేరు పండుగకు మీరు వచ్చి ఈ కోనేరులో దిగి వెళ్ళండి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకునండి ఈ అడ్డాడ శాలలో అడుగు పెట్టండి ప్రభు కృప మిమ్మలను ఆవరించి మీ సమస్యలను తొలగించడానికి సహాయపడుతూ ఉంటాడు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ యెరూషలేము నుండి తీసుకుని వచ్చినటువంటి యోర్దాను నది నీళ్లు ప్రార్థించినటువంటి అభిషేకించినటువంటి యేసు యొక్క రక్తము అలాగే తైలము ఈ మూడింటినీ కలిపి కోనేరులో ప్రోక్షించడం జరుగుతుంది ప్రోక్షించిన పిదప ఈ మంచి ఆశీర్వదించబడిన ఈ హోలీ వాటర్ని చాలామంది బాటిళ్లలో పట్టుకుని వెళ్ళి రోగులకు త్రాగించినప్పుడు రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు అనేక మంది బిడ్డలను కంటూ ఉన్నారు అనేక మంది మీద ఉన్నటువంటి చాతబడి శక్తులు దురాత్మశక్తులు మంత్రశక్తులు తొలగిపోతూ ఉన్నాయి రండి ఆశీర్వదించబడండి మరిచిపోరు కదూ మనసులో పెట్టుకోండి బాధపడకండి పరిస్థితులను బట్టి కృంగిపోకండి రండి ఈ ప్రతి నెల రెండవ ఆదివారం జరిగే ఈ కోనేరు పండుగకి ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా దేవుని పిల్లలారా ఇప్పటి వరకు మీరు దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తితో విన్నారు ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ ఉన్నాను చాలామంది ఈ కార్యక్రమాలు బాగుంటున్నాయి ఈ సేవ చాలా పవిత్రమైంది అని నమ్ముతున్నారు అయితే మీకు ఒక మాట చెప్తున్నాను వినండి ఇప్పటి వరకు ఈ సువార్త మీకు అందడానికి ఎంతోమంది తమ యొక్క రెక్కల కష్టాన్ని వారి రాబడిని ఇవ్వగా ఆ ధనముతో ఈ సువార్తను మీకు ప్రకటించాం ప్రభువు చెప్తూ ఉన్నారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని దేవుని వర్తమానం ప్రపంచమంతటా అందించవలసిన బాధ్యత మన మీద ఉంది అయితే మీ మీద కూడా ఒక బాధ్యత ఉన్నది అని గుర్తుపెట్టుకోనండి అదేమిటి అనంటే